ఈరోజు థియేటర్స్ దగ్గర జనాలు రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మెయిన్ మేము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము జనాల ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ అనుభవం కానీ మాతో పాల్పంచుకున్నారు చాలామంది థియేటర్ల దగ్గర. సో అది చాలా ఆనందంగా ఉంది మాకు, అది చెప్పలేం, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్స్. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ. అలాగే ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ అండి, అన్ని జోనర్స్ ఉంటాయి. ఐ మీన్ ఇప్పుడు ఒక థ్రిల్లర్ అని చెప్పలేను, ఒక హారర్ అని చెప్పలేను. సో అన్ని మొత్తం ఆల్ మిక్స్డ్ లవ్ స్టోరీ ఉంటుంది, అలాగే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది, అలాగే ఒక మైథలాజికల్ ఎపిసోడ్ ఉంటుంది. ఇవన్నీ కలగలిపిన ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కళానిలయ క్రియేషన్స్కి, మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడు ఇలాంటి కొత్త సినిమాలు వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్, మా సినిమాకి సక్సెస్ చేసినందుకు. ఇలాంటి కొత్త జానర్ సినిమాకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి, ఏంట్రా ఇది తమిళ మూవీయా, ఏమైనా డబ్ చేశారా తెలుగులో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారేంటి, పిచ్చగడ తర్వాత మీ మూవీ సక్సెస్ అయింది, సో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చాలా మంది నాకు ఫేస్బుక్లో కానీ లేకుంటే మా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సో చాలా మెసేజ్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే డిఫరెంట్ జానర్ అండి, రొటీన్ కాకుండా నాకు ఈ మూవీ ఒక చూస్తున్నారు మీరు ఆల్రెడీ, నేను ఇందాక చెప్పా లాస్ట్ టైం కూడా చెప్పా సినిమా రిలీజ్ అప్పుడు. సో ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొస్తుంది అని చెప్పేసి. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో మాత్రం ఎవరికి ఇది లేకుండా, అలీరాజ కానీ నేను కానీ లేకుండా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీబడి అందరికి ఒక మంచి పేరు వచ్చింది. శేఖర్ చంద్ర గారు అండ్ మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారు మేము ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం, సో చాలా హ్యాపీ ఫర్ దాట్. అట్ ది సేమ్ టైం ఒక నా క్యారెక్టర్ వచ్చేసి ఒక అర్బన్, అట్ ది సేమ్ టైం విలేజ్ క్యారెక్టర్. అండ్ ఒక ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ ఎపిసోడ్ ఉంటుందన్నమాట. సో ఏంటి ఈ సినిమా కథ ఏంటి అనేది ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్ మీద ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఇక డిఫరెంట్ జానర్, ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. సో డిఫరెంట్ జానర్ ప్రతి ఒక్క ప్రేక్షకులు ఇప్పుడు చూడాలంటే సినిమా ఒక డిఫరెంట్ జానర్, ఒక అన్ని రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టిన వాళ్ళందరూ వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు. సో ఆల్రెడీ చూస్తున్నారు, సో ఇంకా థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. కళానిలయ క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ సినిమా అండి, సినిమా హాల్. యాక్చువల్గా మేము ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిపి ఈ సినిమా చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పటికీ యాక్చువల్గా మేము బ్యానర్ పేరు కూడా పెట్టుకోలేదండి. లక్ష్మణ్ వర్మ వచ్చి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మా వాళ్ళంతా విని స్టోరీ చాలా బాగుంది మనం చేద్దాము అని అనుకుని డిసైడ్. యాక్చువల్గా ఫస్ట్ ఆయన మమ్మల్ని అప్రోచ్ అయింది, మేము వేరే వాళ్ళు ఎవరో ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు, మేమేమన్నా కొంత పార్ట్నర్స్ కింద జాయిన్ అవుతామా అనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. యాక్చువల్గా అలా వచ్చినప్పుడు స్టోరీ అంతా విన్న తర్వాత ఈ స్టోరీ మనమే చేస్తే బాగుంటుందేమో కదా, చిన్న బడ్జెట్ సినిమా అని అనుకుని స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అది చేయగా పెద్ద బడ్జెట్ అయింది, అంటే మేమే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళి సలోని యాడ్ చేసుకోవడం. యాక్చువల్గా శేఖర్ చంద్ర గారు అంటే అప్పటికే ప్రూవ్డ్ ఆర్టిస్ట్, ఆయన అంటే మ్యూజిషియన్గా ప్రూవ్డ్ అయి ఉన్నారు ఆయన. ఆయన్ని తీసుకోవడం, అలాగే ఎడిటర్గా ప్రవీణ్ పూడి గారిని తీసుకోవడం, అలాగే స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటే ఏదో నార్మల్ ఆర్టిస్ట్ని కాకుండా సలోని గారిని తీసుకోవడం, అలా బడ్జెట్ పెరిగింది. ప్లస్ సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాని మయూరి వాళ్ళు రిలీజ్ చేశారు, అది మాకు ఒక రకంగా చాలా అదృష్టం. అది మయూరి వాళ్ళు ఈ సందర్భంగా ఉషాకరణ్ మూవీస్ రామోజీరావు గారికి సంబంధించిన మయూరి వాళ్ళకి సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ నెల 31వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయింది, మంచి టాక్ తెచ్చుకుందండి, ఆ విషయం మీకు కూడా తెలుసు. మొదటి వారం పూర్తి అవబోతుంది, రెండవ వారంలోకి అడుగు పెట్టబోతున్నామండి. ముఖ్యంగా ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమా మాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త వాళ్ళం అంతా ఆర్టిస్టులు, కొత్త డైరెక్టరు, దీంతో మేము ముందుకెళ్ళి సక్సెస్ అయ్యాము అనే ఆ టాక్ చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఫర్దర్గా ఫ్యూచర్లో మేము ఏదైనా సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఇది కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది డెఫినెట్గా.
డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలతో కళానిలయ క్రియేషన్స్ తరఫున మీ ముందుకు వస్తామండి.